हाय फ्रेंड्स, गुड मॉर्निंग फ्रेंड्स। अर्ली मॉर्निंग लेचा लेचिन तरवा मॉर्निंग मॉर्निंग चेसे पने उंटदंटे वर्षं पड़ट्लेदु काबट्टि नेनु एं चेस्तानंटे मुग्गेस्तानन्नमाट मा वीधि जस्ट अला चूपिस्तुन्नानु। नेनु इप्पुडु मुग्गु वेयडानिकि वच्चानु। వర్షం పడితే ముగ్గు వేయను కదా, రోజైతే కొంచెం ఎర్లీ మార్నింగ్ వర్షం పడకుండా ఉంది, ముగ్గు వేయకి చాలా రోజులైంది వర్షం గురించి నాకైతే, నేను ఈరోజైతే ముగ్గు వేస్తున్నాను, వీడియో తీస్తూ ముగ్గు వేయలేకపోతున్నానండి, పూర్తి చేసిన తర్వాత నేను ఒకసారి అయితే వీడియో తీశాను। ఇలా అయితే సొంతంగా నా డిజైన్ వేస్తున్నాను అన్నమాట, చుక్కలు పెట్టకుండా ముగ్గు వేస్తాను అన్నమాట। ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే 3 అలా ఇది అలా అలా షూట్ చేస్తానండి। ముగ్గు వేసి వచ్చిన తర్వాత నేను ఏమంటే లెమన్ వాటర్ తాగడానికి వాటర్ హీట్ చేస్తున్నాను। ఇప్పుడైనా నాకు బాగా వీలుగా అంటే మనశ్శాంతిగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు నేను లెమన్ వాటర్ తాగుతానండి। అంటే డైలీ అని ఏమి కాదు, డైలీ చేయాలంటే చేయొచ్చు, కానీ ఒక్కోసారి వీలు పడదు। మార్నింగ్ మార్నింగ్ టీ తాగడం అంటే కూడా చాలా ఇష్టం నాకు, కొంచెం లేట్గా లేచినప్పుడు ఏమంటే టీ తాగేస్తాము, అప్పుడు వాటర్ తాగడానికి అవ్వదు అన్నమాట, హీట్ అయ్యింది। ఇలా కెట్లో పెడితే చాలా తొందరగా హీట్ అవుతుంది వాటర్, నేనైతే ఒక అర లీటర్ వాటర్ తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను అన్నమాట, ఒక నిమ్మకాయ నిమ్మకాయ తీసుకోవచ్చు। డైలీ నిమ్మకాయ వాటర్ తాగినా లెమన్ వాటర్ తాగినా పర్వాలేదండి, సి విటమిన్ ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బయటకు పోతుంది ఎక్సెస్ అయితే। అన్ని విటమిన్స్ అయితే అలా కాదు, ఎక్కువగా వాడకూడదు, సి విటమిన్కి అయితే ఆ ప్రాబ్లం లేదు। డైలీ లెమన్ వాటర్ తాగితే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాము, కొంచెం ఫ్యాట్ కరగడానికి సహకరిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, సి విటమిన్ వల్ల మనకు చాలా ఉపయోగం అన్నమాట, ఫేస్ గ్లో కూడా వస్తుంది। మనం ఎన్ని విటమిన్లు వాడినా సరే, ఎన్ని పోషక పదార్థాలు అవి తీసుకున్నా సరే యూజ్ లేకుండా సి విటమిన్ వల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది, అందులో ఇప్పుడు రెయినీ సీజన్లో ఇంకా మనకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట, వ్యాధి నిరోధక శక్తి సీజనల్గా వచ్చే వ్యాధులు అవి ఉంటాయి అటువంటివి రాకోకుండా చేస్తుంది అన్నమాట। డైలీ కంపల్సరీగా తాగండి ఫ్రెండ్స్, అన్నీ తెలిసినా ఒకసారి మనం ఏం చేయలేము। అయితే లెమన్ వాటర్ తాగేసిన తర్వాత నైట్ మినపప్పు నానబెట్టి పడుకున్నానండి, మినపప్పు ఇడ్లీని కూడా నానబెట్టి పడుకున్నాను, ఆఫ్టర్నూన్ నానబెట్టి ఈవినింగ్ అయితే రుబ్బేస్తాను, కాకపోతే రోజు మర్చిపోయి నైట్ నానబెట్టేసాను। ఈ నేను చేసి లెమన్ వాటర్ ముగ్గు అంత అయిపోయిన తర్వాత అయితే మినపప్పు శుభ్రంగా కడిగి నేను రోల్లో రుబ్బుతున్నానండి, గ్రైండర్లో అయితే వేయలేదు। చూడండి నీటికి కడిగి పెట్టేస్తాను, ప్రాసెస్ అంతా చూపించడంలో ఎక్కువగా అయిపోతుంది కదా, నేనైతే చూడండి ఒక చేతి విడదీస్తే ఎలా రుబ్బుతున్నాను, మొత్తం రుబ్బేసిన తర్వాత చూపిస్తాను, అంతసేపు కూడా చూపించలేము అన్న, డైలీ రొటీన్ అనేది చూపిస్తున్నాను కాబట్టి నేను ఏమేమి చేశాను అన్నదే చూపిస్తున్నా, ఎక్కువగా వేడి అవుతుంది కాబట్టి కొంచెం కొంచెమే ఆల్మోస్ట్ రుబ్బేస్తాను, తీసేస్తున్నాను అన్నమాట। నైటే నేను ఇడ్లీని ఒక నానపెట్టుకున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ రుబ్బేస్తున్నాను, అందులోనూ కూడా 8-9 ఆ టైం మేము టిఫిన్ చేసేసరికి కూడా ఇది పులిసిపోతుంది, మినపప్పు మెత్తగా రావాలంటే కూడా అప్పటికప్పుడు రుబ్బితే కూడా ఇడ్లీ మెత్తగా రాదండి, కొంచెం పులవాలి, పులిస్తేనే మనకి ఇడ్లీ బాగా వస్తుంది అన్నమాట। చూడండి నేను ఇడ్లీని ఒక్కడికి కడిగేసి కలిపేస్తాను, కలిపేసి ఒక పక్కన పెట్టేసేసరికి 8-9 అవుతుంది, ఆ టైంలో ఇడ్లీ వేస్తాను, పిల్లలు కొంచెం లేట్గా లేచినా ఏమైనా 8-9 అవుతుంది కాబట్టి సరిగ్గా టైం సరిపోతుందండి, ఇడ్లీ తొందరగా వేసేసి ఉంచిన
చల్లగా అయిపోతుంది కాబట్టి బాగోదు. చల్లగా అయిపోతే అందరూ వేసేసరికి 8-9 అవుతుంది. మాకు కరెక్ట్గా టైం సరిపోతుంది. ఇప్పుడు నూకంతా పిండి కలుపుతాను. ఎక్కువగా జోరుగా అయినా కానీ ఇడ్లీ బాగోదు. మొత్తం కలిపి కొంచెం సాల్ట్ వేస్తేనే ఆ పిండి అనేది పులుస్తుంది. సాల్ట్ వేయకుండా మనం పెడితే ఎక్కువ పులవదు అన్నమాట. నేను సాల్ట్ కలిపి పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసి చట్నీ కూడా చేస్తాం అనుకుంటున్నాను. వేరుశనగొల్లి చట్నీ చేస్తాను. సాల్ట్ అది కలిపి పక్కన పెట్టేస్తానండి. నీట్గా అది కూడా తుడిచేసి పక్కన పెట్టేసా. మార్నింగ్ లేకటమే కొంచెం స్టవ్ తుడుచుకొని మొత్తం అంత తుడుచుకొని ముక్కేసుకుని ఇవన్నీ అవని కదండి వేరుశనగొల్లి చట్నీ అనమాట వేపేసాను. కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 10-11 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. దానికి సంబంధించి ఇంట్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఆ మెంబర్స్ని బట్టి తీసుకొని మనం చట్నీ చేసుకోవాలి. అందరికీ సరిపడా చేయాలి కదా. ఇద్దరు ఉంటే కొంచెం తక్కువ చేసుకుంటాం. మేము 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్ కూడా ఎక్కువ చేశాను అనమాట. బాగా ఎక్కువ పలచగా అయితే కలుపుతాను నేను. పలచగా కలిపితే ఇడ్లీలోకి బాగుంటుంది. గట్టిగా ఉంటే ఇడ్లీ పీల్చుకోదు కాబట్టి పలచగా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. తాలింపు కూడా పెట్టేశాను. పోపు కూడా పెట్టేశాను. ఫస్ట్ మా హస్బెండ్ మార్నింగ్ టిఫిన్ చేయలేసి టిఫిన్ చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం. వేడివేడిగా కూడా తింటారు. నేను అందుకే ఫస్ట్ తీసిన వెంటనే కూడా ఇప్పటికి లేట్ అయింది కదా. 8-9 అయ్యింది. పిల్లల కోసం కొంచెం లేట్ చేశాను. తీసుకుని వేసుకుంటున్నారు అన్నమాట. ఇడ్లీ ఉడికిన వెంటనే తీసినా కూడా విరిగిపోయినట్టు వస్తుంది. కొంచెం చల్లగా అవుతేనే బాగా వస్తుంది అన్నమాట. అందుకని ఆయన తీస్తున్నారు. నేను కొంచెం తొందర తీస్తే విరిగిపోద్దని నేను తీసుకుంటానులే అన్నారు. సరే అనేసి వేసుకోమంటున్నాను. నేనేమో వీడియో తీస్తున్నాను అన్నమాట. పక్కనే ఉన్నాను. దానిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. పిల్లలకైతే నెయ్యి వేస్తాను. మేమైతే ఇప్పుడు ఒక్కొక్కసారి అయితే నెయ్యి వేసుకుంటాం కానీ డైలీ అయితే వేసుకోము. పిల్లలకైతే డైలీ వేస్తాను అన్నమాట నెయ్యి ఇడ్లీలో. ఎప్పుడైనా కొంచెం మన పిండి అనేది రుబ్బి పెట్టలేకపోతే బయట టిఫిన్ అనేది చేయలేకపోతున్నా. కొనుక్కొచ్చింది అంత బాగుంటలేదు అనేసి నేను ఇంకా డైలీ ఇంట్లో అందరూ కూడా ఇడ్లీ ఇష్టపడతారు. ఇడ్లీ చేసాను అనమాట. మెత్తగా చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ అనమాట. ఇది సండే వ్లాగ్ అండి. ఆఫ్టర్నూన్ ఏం చేస్తానంటే మటన్ తీసుకొచ్చారు. మటన్ తెప్పించాను. 1 కిలో మటను 5-6 ఉల్లిపాయలు అలా కోసాను. 10 అలా చిన్న పచ్చిమిరపకాయలు అయ్యి 10 పచ్చిమిరపకాయలు అలా కోసాను అనమాట. ఉల్లిపాయలు అది మీకు తెలుసు కదా కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం మేము. ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇదిగో మటన్ 1 కిలో మటన్ తీసుకొచ్చారండి. ఇంట్లో కొంచెం ఆయనకి జ్వరంగా ఉందనేసి నేను చికెన్ తీసుకురాలేదు ఈరోజు. మటన్ తీసుకొచ్చాము. తినొచ్చా తినకూడదని చికెన్ తేలేదన్నమాట. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. నేను ఏం చేశానంటే ఆ పాత్ర ఆ గిన్నె అనేది సరిపోలేదని నేను అడగలిపి గిన్నెలో మళ్ళీ దాన్ని మార్చేసాను. మార్చేసి ఇంకా ఆనియన్ సాల్దాన్ని ఇంకొక ఆనియన్ కూడా కోసి వేసాను అనమాట. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ ఇలా అంటే మార్నింగ్ లేచి వీడియో తీస్తుంటా స్టార్ట్ చేశాను అనమాట. ఆనియన్స్ అవి వేగిపోయి కొంచెం మటన్ కూడా వేసేస్తున్నాను. మటన్లో ఎప్పుడైనా కొంచెం ఉప్పు తక్కువగా అది వేసుకుని బాగా ఉడికిపోయిన తర్వాత ఉప్పు ఎక్కువ వేసుకోవాలి లేకపోతే తొందరగా ఉడకదు. ఈ మటన్ ఉడకదనేసి చాలామంది ఏంటంటే కుక్కర్లో పెడతారు టేస్ట్ అంతా పోద్ది అనమాట. అందుకని నేను ఎక్కువసేపు అయినా ఇది ఇలా పాత్రలోనే ఉడికి పెడతాను కానీ కుక్కర్లో అయితే పెట్టను. ఎప్పుడన్నా తొందర కావాలి ఏమైనా బాక్సులు అవి పెట్టాలనుకుంటేనే కుక్కర్లో పెడతాను. కాబట్టి మామూలుగా అయితే కుక్కర్లో అయితే పెట్టిన టేస్ట్ చాలా మారిపోతుంది. ఇలా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. చూడండి దానిలోనే పసుపు వేసాను. కొంచెం ఆనియన్స్లో వేసిన సాల్ట్ మాత్రమే ఈ మటన్లోనే వచ్చే నీళ్ళు వాటర్తోనే కుక్ అయిపోతుంది అనమాట. చాలా వరకు కుక్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే తర్వాత మళ్ళీ కారం మసాలా అది వేసి
కొంచెం వాటర్ వేసి వాటర్ అంతా ఇరుదాకా ఉంచాలి. అప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. నేను ఏం చేస్తానంటే మసాలా ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మసాలా తయారు చేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టిన మసాలా అయితే కొంచెం వాసన సరిగ్గా రావట్లేదని ఈ కర్రీకి ఆ కర్రీకి సంబంధించింది నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా అంటే అల్లం వెల్లుల్లి చూడండి, నేను ఆల్మోస్ట్ చెప్పేసాను కదా, ఇప్పుడైతే కారం వేస్తాను, సరిపడా కారం వేసుకోవాలి. మొత్తం కుక్ అయిన తర్వాత లాస్ట్లో నేనైతే సాల్ట్ వేసాను, ఇప్పుడైతే ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను అనమాట. తొందరగా ఉడకదని సరిపడా అయితే వేయలేదు, కొంచెంగానే వేసాను. ఆల్మోస్ట్ మటన్లో వచ్చిన వాటర్తో ఉడికిపోయింది కాబట్టి కొంచెం వేసాను, ఇంకా కొంచెం కూడా లాస్ట్లో కలుపుతాను అనమాట. ఇప్పుడైతే మసాలా తయారు చేస్తానంటే అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర యాలకులు లవంగ మొగ్గ ఎండు కొబ్బరి వేసాను. ఎండు కొబ్బరిలో మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి సంబంధించి. గసగసాలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే నా దగ్గర గసగసాలు లేవు, నేను గసగసాలు వేయలేదు. ఎండు కొబ్బరి వేసానండి, చాలా టేస్ట్ అంటే వచ్చింది. కర్రీ గ్రేవీలాగా కూడా వస్తుంది ఎండు కొబ్బరి వేసుకుంటే. గ్రేవీ అంటే ఓన్లీ ఆ పీసెస్ మాత్రమే కాకుండా ఇది కొంచెం అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది కదా, ఆ గ్రేవీ వస్తుంది అనమాట. వేసాను, వాటర్ కూడా వేసాను దాన్ని బట్టి. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మంచి స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది మసాలా వేసిన తర్వాత. చూడండి, నాన్ వెజ్ కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుంది, ఆయిల్ తక్కువగా ఉంటే కొంచెం నీసు వాసన అది వస్తుంది, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. కారం కూడా కలర్ఫుల్గా ఉంది చూడండి, అయిపోయినట్టు ఇంచుమించు కర్రీ అయిపోయింది. మసాలా వేసేస్తాను అనమాట లాస్ట్ని, అది వేసేసి నేను సిమ్లో పెట్టేసి అలా ఉంచేస్తాను అనమాట. ఉంచినప్పుడు కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. మసాలా వేసిన తర్వాత ఫుల్ లేకుండా సిమ్లో పెట్టేసుకుని ఉంచుకోవాలండి, అడుగు కూడా పట్టుకోకుండా బాగుంటుంది అనమాట. అప్పుడు అంటే నేను చేసే విధానం అనేది నేను చెప్తున్నాను, మీకు నచ్చినట్లయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు నేను ఇలా వంటలు చేస్తాను, ఈ పనులు చేస్తాను, నాకు ఈ పని ఉంటుంది అనేది చెప్తున్నాను. నా వంటలు కానీ మా ఛానల్ మీరు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పక్కనే ఉన్న గంటల సింబల్ నొక్కితే ఆల్ అని ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఏ వీడియో పెట్టినా మీకే వస్తుంది. నేను లాస్ట్ కర్రీ అయిపోయింది, ఇంకా కొత్తిమీర కూడా వేసిస్తాను స్మెల్లకే వేస్తాను. మా పాప అయితే ఇంకా మేము భోజనం అది చేసిన తర్వాత అలా వర్షం వస్తుంది, తన వర్షంలో సరదాగా వెళ్ళింది అనమాట, అలా కొంచెం జారింది పడదా అని అనుకుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్.